వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ. నేను ప్రసన్న. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం చమ్మచింత గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్. అక్కడ మహిళలు విజయ్కు హారతులతో ఘన స్వాగతం పలికారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ కు కమలం గుర్తుకు, ఎమ్మెల్యేగా చింతకాయల అయ్యన్న పాత్రుడికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోటీ చేస్తున్నానని చెప్తున్నారు. ఇది ఆఖరి సారి పోటీ చేస్తున్నారు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత పోటీ చేయనని చెప్పారు. ఈ రోజు చెమ్మచింత గ్రామానికి ఇంత అభివృద్ధి చేశామని మేము ఖచ్చితంగా ఘంటాపథంగా బల్ల గుద్ది చెప్తున్నాం. ఏది వైఎస్ఆర్ సిపి నాయకుని రేపు ఉదయం ప్రెస్ మీట్ పెట్టి ఈ చెమ్మచింతకి ఏం తీసుకొచ్చాడో చెప్పమనండి. ఈ రోజు నేను ఒకటి చెప్తున్నాను, 2 కోట్లు 2 లక్షల రూపాయలు సిసి రోడ్లు తెచ్చారు. అలాగే మనకి చెరువు పూడికి తీర్త గురించి 26 లక్షల రూపాయలు ఇచ్చాడు అయ్యన్న పాత్ర గారు 5 సంవత్సరాల్లో. మైన కాల ఒక లైనింగ్ గురించి 60 లక్షల రూపాయలు ఇచ్చాడు. గురువాడ తాండవ లెఫ్ట్ కెనాల్ కి 14 లక్షల రూపాయలు ఇచ్చాడు. తాండవ రైట్ కెనాల్ సీల్డ్ కి 20 లక్షల రూపాయలు ఇచ్చాడు. నీరు చెట్టు కింద 40 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి 60 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఈ ఒక్క పంచాయతీకే 6 కోట్ల 18 లక్షల రూపాయలు ఇచ్చిన దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్ర గారు. 250 పెంచుకోవడం కాదు, ఒకేసారి 50 సంవత్సరాలకి 4000 రూపాయలు ఇస్తానని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు చెప్పారు. మళ్ళీ ఇంకో విసులుబాటు కల్పించారు. ఎక్కడైనా ఉండండి, హైదరాబాద్ లో కానీ వైజాగ్ లో కానీ మన పిల్లల దగ్గరికి ఎంతమంది పెద్దవాళ్ళు వెళ్తున్నప్పుడు ఇక్కడ వాలంటీర్ ఫోన్ చేసి అమ్మ వచ్చేసండి పెన్షన్ ఇస్తున్నాం ఇంటి దగ్గరకని అంటారు కదా. మీరు 3 నెలలు ఎక్కడన్నా ఉండరండి, 12,000 రూపాయలు మీ చేతికి మీ గడపకి ఇస్తారని చెప్పి చెప్పారు. చాలా మంది అడిగారు నన్ను, ఆ ఎలా చెప్తాడండి చంద్రబాబు నాయుడు 12,000 అంటే. నేను ఒకటి అన్నాను, 16,000 కోట్ల అప్పుడు తెలంగాణ నుంచి విడిపోతే ఒక్క సంవత్సరం కూడా మేస్త్రులు కానీ జీతాలు ఆపకుండా, ఎంతో మంది పెన్షన్లు ఆపకుండా పసుపు కుంకుమ ద్వాకరా మహిళలకు ఇచ్చి అమరావతి అనే రాజధాని కడతానన్న దమ్మున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఒప్పితే ఎవడిస్తాడని చెప్పి సందర్భంగా సవనీయంగా మనం చేస్తాం. ఇక్కడ ఎవరికైతే పాస్బుక్లు కానీ ఆన్లైన్ లేవో ఎట్టి పరిస్థితుల్లో అయ్యన్న పాత్ర గారు మంత్రి అవుతారో అని ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటున్నాను. ఈరోజు